ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామమూర్తి నాయుడు కన్నుమూశారు. ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సడన్గా కన్నుమూశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ మూర్తి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంత విషాదం అయితే చోటు చేసుకుంది. ఏదైతే నారా చంద్రబాబు నాయుడు సోదరుడు నారా రామమూర్తి నాయుడు ఈరోజు మధ్యాహ్నం 12:45 తుదిత్వాస అయితే విడడం జరిగింది. 2 రోజుల క్రితమే హైదరాబాద్లోని గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్లో ఆయనకి అనారోగ్యరీత్యా ఏఐజీ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. ఈ 2 రోజులు కూడా డాక్టర్లు ఎంతో శ్రమించి ఆయన ఆరోగ్యాన్ని నిలబెట్టడానికి ఎంతో ప్రయత్నించారు. కానీ హఠాత్తుగా ఈరోజు మధ్యాహ్నం 12:45 ఆయన మృతి చెందడం జరిగింది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఏఐజీ హాస్పిటల్ వర్గాలు కూడా ఆయన మృతి చెందినట్లు కూడా ధృవీకరించారు. అలాగే ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు ఏదైతే స్వయం సోదరుడే ఏదైతే రామమూర్తి నాయుడు, ముఖ్యంగా హీరో నారా రోహిత్ తండ్రి కూడా రామమూర్తి నాయుడే. ఈ నేపథ్యంలోనే ఆయనకి అనారోగ్యరీత్యా 2 రోజుల క్రితం ఏఐజీ హాస్పిటల్ అయితే జాయిన్ చేశారు. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం ఏదైతే నారా లోకేష్ కూడా ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. ఈరోజు ఉదయం ఈ వార్త తెలియగానే ఏపీ అసెంబ్లీలు కూడా పక్కన పెట్టి ఆ తరపు ఉన్న కార్యక్రమాలన్నీ కూడా క్యాన్సిల్ చేసింది. హుటహుటిన హైదరాబాద్ బయలుదేరి కొద్దిసేపటి క్రితం ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. అలాగే రామమూర్తి నాయుడు కుటుంబ సభ్యులు నారా రోహిత్ కావచ్చు, నారా గిరీష్ కావచ్చు, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పూరందేశ్వరి కూడా ఏదైతే ఈరోజు ఉదయమే ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. అలాగే కొద్దిసేపటి క్రితం ఏదైతే రామమూర్తి నాయుడు చనిపోయిన విషయం కూడా ఏఐజీ వర్గాలు కూడా ఏదైతే ధృవీకరించడం జరిగింది. అలాగే మరొక పక్క ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఢిల్లీలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన కూడా ఏదైతే హైదరాబాద్ చేరుకోవడానికి కొద్దిసేపటి తర్వాత ఇక్కడికైతే చేరుకుంటారు. తనకున్న ప్రోగ్రామ్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేసుకొని మరి పుట్టహుట్టిన హైదరాబాద్ అయితే బయలుదేరారు. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా కీలకంగా నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రచారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ వార్త తెలియగానే ఆయన ఎంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా మహారాష్ట్ర అయితే వెళ్ళాలి. కానీ ఏదైతే ఈ వార్త తెలియగానే తనకున్న ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని కూడా ఈరోజు సాయంత్రం 4 నుంచి 4:30 మధ్యలోని ఏదైతే ఏఐజీ హాస్పిటల్కి అయితే చేరుకుంటారు. ప్రస్తుతం మనం ఏఐజీ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ పూర్తిగా ఏదైతే వీవీఐపీలు కూడా రామమూర్తి నాయుడు మృతదేహాన్ని చూడడానికి అయితే ఇక్కడికైతే వరుసగా వస్తున్న నేపథ్యంలోనే ఇక్కడ పోలీసులు కూడా కొద్దిగా ఆంక్షలు అయితే పెట్టారు. అలాగే ఇక్కడ కొద్ది భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నారా కుటుంబానికి సంబంధించిన రామమూర్తి నాయుడు మృతి చెందడం తెలిసి కూడా ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు. అలాగే కుటుంబ సభ్యులకు కూడా దేవుడు ధైర్యం ప్రకటించాలంటూ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. అలాగే కొన్ని ప్రముఖులు అలాగే రాజకీయ వ్యక్తులు కూడా ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా కూడా స్పందిస్తున్నారు. రామమూర్తి నాయుడు ఏదైతే చనిపోవడానికి కూడా ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ కూడా ప్రస్తుతం వీఐపీలు అంటే రాజకీయ వ్యక్తులు, బడా వ్యక్తులు అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా కూడా తమ సంతాపం అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం 4:30 అంటే 4 నుంచి 4:30 మధ్యలోని ప్రస్తుతం ఢిల్లీలోనైతే సీఎం చంద్రబాబు అయితే ఉన్నారు. అతను ప్రస్తుతం హుటహుటిన ఏదైతే ఏజీ హాస్పిటల్ కూడా బయలుదేరారు. ఈరోజు సాయంత్రం 4:30 సమయంలోని ఏదైతే ఇక్కడికైతే చేరుకుంటారు. అలాగే మరొక పక్క ఇప్పటికే కుటుంబ సభ్యులు అలాగే నారా రోహిత్ కావచ్చు, నారా గిరీష్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏజీ హాస్పిటల్కి అయితే చేరుకున్నారు. 2 రోజుల క్రితం రామమూర్తి నాయుడికి కొద్దిగా అస్వస్థగా గురవడంతో హుటహుటిన ఏజీ హాస్పిటల్కి అయితే కుటుంబ సభ్యులు అయితే తీసుకొచ్చారు. 2 రోజుల నుంచి కూడా డాక్టర్లు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు మధ్యాహ్నం 12:45 ఏదైతే రామమూర్తి నాయుడు తన తుది శ్వాస అయితే విడడం జరిగింది. ప్రస్తుతం కొద్దిసేపటి తర్వాత నారా చంద్రబాబు నాయుడు అయితే ఇక్కడ చేరుకుంటారు. ఆ తర్వాత మృతదేహాన్ని ఇక్కడ నుంచి నేరుగా తిరుపతిలోని నారావారి పల్లెకి అయితే తీసుకెళ్తారు. ముఖ్యంగా అక్కడ అంత్యక్రియ ఏర్పాట్లు కూడా ప్రస్తుతం అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే రామమూర్తి నాయుడు సొంత ఊరు వచ్చేసి నారావారిపల్లె, అలాగే తన అంత్యక్రియలు అక్కడ జరగాలంటూ కూడా ప్రస్తుతం కుటుంబ సభ్యులు కూడా ఏదైతే నిర్ధారించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు మూర్తి. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. నారా రామమూర్తి నాయుడు అన్న చంద్రబాబు కోసం డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించేవారు.
అప్పటి వరకు అన్నకు తోడుగా ఉంటూ వచ్చిన రామూర్తి నాయుడు 1992లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అనంతరం 1994లో చంద్రగిరి నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1996, 1997, 1998లో రాష్ట్ర కబడ్డీ సంఘం చైర్మన్గా పనిచేశారు నారా రామూర్తి నాయుడు. 1996లో చంద్రగిరిలో రాష్ట్ర జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కూడా నిర్వహించారు ఆయన ఆధ్వర్యంలో. 1998లో తిరుపతి తారక రామారావు స్టేడియంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించి అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు రామూర్తి నాయుడు. 5 ఏళ్ల పాటు రాజకీయాల్లో పనిచేసిన ఆయన తర్వాత 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి ఓడిపోయారు. నారా రామూర్తి నాయుడు గల్లా అరుణకుమారి మీద పోటీ చేసి ఓడిపోవడంతో ఆయన రాజకీయాలకు దూరమయ్యారు. తర్వాత పలు ఆరోగ్య సమస్యల కారణంగా బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించలేదు. 2002 నుండి ఆయన ఆరోగ్యం కొద్ది కొద్దిగా క్షీణిస్తూ వచ్చింది. 2003లో ఢిల్లీలో సోనియాగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్రీకాళహస్తి నుండి పోటీ చేయాలని అధిష్టానం ఆదేశించింది. అధిష్టానంతో విభేదించి 2004లో చంద్రగిరి నుండి స్వతంత్ర అభ్యర్థిగా గల్లా అరుణకుమారి రామనాథమన్పై పోటీ చేసి 36,000 పైచలకు ఓట్లను సాధించారు నారా రామూర్తి నాయుడు. నారా రామూర్తి నాయుడుకు 2 కుమారులు ఉన్నారు. రామూర్తి నాయుడు రాజకీయ వారసత్వం కొనసాగించేందుకు ఆ 2 కుమారులు ఆసక్తిని చూపలేదు. నారా రోహిత్ సినిమాల్లోకి రాగా నారా గిరీష్ బిజినెస్లో బిజీ అయిపోయారు. ఇటీవల నారా రోహిత్ ఎంగేజ్మెంట్లో కూడా నారా రామూర్తి నాయుడు పాల్గొలేదు. తీవ్ర అనారోగ్య కారణాల వల్ల ఆయన ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని సమాచారం. ఇక ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రామూర్తి నాయుడు మరణించారు.